ఇవాళ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే అంటే ఏమిటి? బ్రాడ్కాస్టింగ్ అంటే పాటలు, మాటలు, చిత్రాలు, దృశ్యాలు వీటినన్నింటినీ కూడా రేడియో, టీవీల వంటి మాధ్యమాల ద్వారా ప్రసారం చేయడాన్ని మనం బ్రాడ్కాస్టింగ్ అంటున్నాం. మరి పబ్లిక్ సర్వీస్ అంటే మీకు తెలిసిందే, పబ్లిక్ సర్వీస్ అంటే ప్రజాసేవ. మరి ఈ రెండింటినీ కలిపి ఇవాళ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే అంటున్నాం. మరి పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అంటే ఏమిటి? ప్రజలకు ఎప్పటికప్పుడు సరి అయిన సమాచారాన్ని, తాజా సమాచారాన్ని సక్రమంగా అందిస్తూ మంచి సందేశాలతో ఆరోగ్యకరమైన వినోదాన్ని కూడా అందిస్తూ అట్లాగే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ఉంటే దాన్ని పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అనొచ్చు. మరి ఈరోజే ఆ దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే నవంబర్ 12, 1947లో మహాత్మాగాంధీ ఢిల్లీలో ఉన్న ఆకాశవాణి కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఈ నిర్వాసితులను ఉద్దేశించి ఒక ప్రసంగం చేశారు. దానికి గుర్తుగా ఆకాశవాణి పండించి దీన్ని పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటూ వస్తున్నది. మరి ఇది ఆకాశవాణి అయితే మరి దూరదర్శన్ ఈ కార్యక్రమాన్ని జరపడం ఎందుకు అని అంటే ఆకాశవాణి, దూరదర్శన్ ఇవి అక్క తమ్ముళ్ళ లాంటివి. ఒక విధంగా చెప్పాలని అంటే తల్లిదండ్రులు లాంటివని కూడా చెప్పచ్చు. ఎందుకంటే రేడియో, టీవీలు జనాలకి అంటే భారతదేశానికి తెలియని రోజుల్లో భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు, చాలా రకాల ప్రజలు, చాలా తెగలు, చాలా జాతులు వీళ్ళందరినీ కూడా ఒకళ్ళకొకళ్ళకి పరిచయం చేయటం అంటే భారతదేశాన్ని భారతీయులకు పరిచయం చేసే బాధ్యత ఈ ఆకాశవాణి, దూరదర్శన్ తీసుకున్నాయి. మొదట్లో ఆకాశవాణి, తర్వాత దూరదర్శన్ తీసుకున్నాయి. ఇది భారతీయులుగా ఆ రోజుల్లో ఒక గొప్ప అనుభవంగా ఉండేది. ఏ రోజుకు ఆ రోజు మన దేశాన్ని గురించి కొత్తగా చూడటము ఇదంతా కూడా. ఇప్పుడు ఇవాళ ఒక చాలా ఛానళ్ళు వచ్చేసినాయి, వందల ఛానళ్ళు వచ్చేసినాయి. మరి ఏ ఛానల్ సెలెక్ట్ చేసుకోవాలో ఏమిటో తెలియని పరిస్థితి. అంటే మన ముందు కనుక 100 రకాల స్వీట్లు ఎవరైనా తీసుకొచ్చి మీకు ఏదైనా ఒక స్వీట్ తీసుకోండి అంటే ఏ స్వీట్ తీసుకోవాలో తెలియని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. కానీ ఒకప్పుడు దూరదర్శన్ ఒకే పరమాణం ఉడ్డించి పెట్టినా కూడా రకరకాల రుచులతో చేసి పెట్టేది. మరి ఒకే పరమాణాన్ని ఇన్ని రుచులతో సర్వ్ చేయటం అన్నది ఎలా సాధ్యం అని అంటే దీనికి సంబంధించి మనకు చెప్పగలిగిన అధికారం, అర్హత ఉన్న ఒక వ్యక్తిని ఈ రోజున దూరదర్శన్కి మనం పిలుచుకున్నాం. ఆయన పేరు శాంతి స్వరూప్. శాంతి స్వరూప్ అని అంటే దూరదర్శన్ పేరు ఎంతమందికి తెలుసో శాంతి స్వరూప్ గారి పేరు కూడా అంతమందికి తెలుసు. సరే, శాంతి స్వరూప్ గారు, మామూలుగా ఇక్కడ దూరదర్శన్ ఆచారం ప్రకారం మోడరేటర్ అనేవాడు అతిథిని ఆహ్వానించి కూర్చోబెట్టాలి. కానీ మీరే పుట్టింటికి వస్తే మీ పుట్టింటికి నేను మిమ్మల్ని అతిథిగా ఆహ్వానించడం అన్నది నాకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. అందువల్ల మీరు మీ పుట్టింట్లోకి నన్నే తీసుకెళ్ళి మీ జ్ఞాపకాలు అవన్నీ కూడా కాస్త పంచుకుంటే అది నాతో పాటు ప్రేక్షకులు కూడా విని ఆనందిస్తారు. ముందుగా మా ప్రేక్షక మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన దేశంలో ప్రజా ప్రసార వ్యవస్థ, ఇందాక పాత్రికేయులు, మిత్రులు, సాహితీవేత్త, సంపాదకులు అయిన రాజేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ ప్రజా ప్రసార వ్యవస్థ ప్రారంభమై ఇన్ని దశాబ్దాలైనా నిజానికి దూరదర్శన వ్యవస్థ ప్రారంభం అవటం 60 ఏళ్ళైందండి. 1959 సెప్టెంబర్ 15న
చాలా చిన్న ప్రాంతంలో కొత్త ఢిల్లీలో దూరదర్శన్ కేంద్రం ప్రారంభించారు. అప్పటిలో ప్రసారాలు కేవలం ఢిల్లీకి చుట్టుపక్కలే వెళ్ళేవి. అది కూడా ఆ కావాల్సిన పరికరాలు వేరే దేశం వాళ్ళు ఇస్తే మన వాళ్ళు ఉపయోగించేశారు. అది కాలక్రమేణా విస్తరిస్తూ విస్తరిస్తూ వచ్చి తర్వాత బొంబాయి, ఆ తర్వాత మద్రాసు, కలకత్తా ఇలా అన్నీ పెరిగినాయి. 1975-76 ప్రాంతంలో అమెరికా నుంచి ATS-6 అనే ఒక ఉపగ్రహం నుంచి ఒక ట్రాన్స్పాండర్ని కొంతకాలం పాటు అద్దెకి తీసుకుని మన ప్రభుత్వం మన టెలివిజన్ చరిత్రలో ప్రపంచంలోనే ఎక్కడా జరగని ఒక వినూత్నమైన విలక్షణమైన ప్రయోగాన్ని చేసింది. ఒక సంవత్సరం పాటు దేశంలో ఎంపిక చేసిన కొన్ని గ్రామాలను వివిధ రాష్ట్రాల్లో గ్రామాలను ఎంపిక చేసి ఆ మారుమూల గ్రామాల్లో డిష్ యాంటనాలు పెట్టారు. వాటిని చికెన్ మెష్ యాంటనాలు అనేవారు. అవి చాలా పెద్దగా ఉండేవి. అంటే పట్టణాల్లో ఈ టీవీ ఎవరికి కనపడేది కాదు, గ్రామాల్లో గ్రామీణ ప్రేక్షకుల కోసం పెట్టారు. అవి నేరుగా ఉపగ్రహం నుంచి సంకేతాలు వచ్చేవి. ఓకే. ఈ కార్యక్రమాలన్నీ కూడా అహ్మదాబాద్లో శాఖ నుండేది, స్పేస్ అప్లికేషన్ సెంటర్, అక్కడి నుంచి ఉపగ్రహానికి వెళ్ళేవి. ఓకే. అక్కడ ఆ ఉపగ్రహం నుంచి ఇవి నేరుగా ఈ ప్రాంతాల్లోకి వచ్చాయి. మన హైదరాబాద్ దూరదర్శన్ అక్కడ మీరు పాత స్టూడియోలో కూడా మొదలైందండి 75-76. ఇవి పొద్దున పూట అంటే ఆ కార్యక్రమం, దాన్ని సైట్ అని పిలిచారు, SITE, సెటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్, ప్రయోగం అన్నారు. పొద్దున పూట ఒక గంట సేపు గ్రామాల్లో ఉండే స్కూల్ పిల్లలకి అక్కడ వాళ్ళకి పాఠాలు. ఇంకా గొప్పతనం ఏంటంటే ఒక స్కూల్లో టీచర్ చాలా కష్టపడి ఆ నల్లబల్ల మీద బొమ్మ గీసి కోడి ఇలా ఉంటుంది, అది ఇలా కుక్కర్కో ఉంటుంది, దాని ముక్కు ఇలా ఉంటుంది, గోళి ఇలా ఉంటుంది అంటే కూర్చున్న పిల్లాడికి అది అర్థం చేసుకోవటానికి టైం పడుతుంది, సమయం పడుతుంది. అదే దాని బొమ్మను మనం చిత్రీకరించి దృశ్యంగా చూపిస్తే వాడు ఇంకెప్పటికీ మర్చిపోడు. అంటే దృశ్యానికి ఉన్న బలం అది. అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాము, అదే ఆ రోజే మొదలైంది. ఇది ఎప్పుడండి? 75లో. అలాగే సాయంకాలం పూట గ్రామీణ ప్రేక్షకులకు కావాల్సినటువంటి వ్యవసాయము, పరిసరాల పరిశుభ్రత, వ్యవసాయంలో మెళుకువలు, ఏ కాలానికి ఏ పంట వెయ్యాలి, ఎటువంటి ఎరువులు వాడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పంట రక్షణ కోసం, పిక్చర్స్ పిక్చర్స్ పొలంలో అన్ని ఇవి ఏదో నాకు తోచినవి చెప్పటం కాదు. ఈ పంటల వ్యవసాయ శాఖ ఉంటుంది, వారితో సమన్వయం చేసుకుని శాస్త్రజ్ఞులు చెప్పినట్టుగా చేసి చూపించారు. వీడియోనే కదా అంటున్నాను, అంతా వీడియోనే. ఓకే. వీటితో పాటు ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థానిక కళలు, జానపద కళలు, ఓకే, అవన్నీ చూపించి సంస్కృతి. ఈ ప్రయోగంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఉదాహరణకండి, ఇది కర్ణాటకలో జరిగే ప్రసారం అయ్యేవి, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అయ్యేవి. ఈ రెండు కార్యక్రమాలు కూడా ఇక్కడ హైదరాబాద్ స్టూడియోలోనే రూపొందించేవాళ్ళు. ఓకే. కన్నడ వాటికి కన్నడ భాషలో, తెలుగు వాటికి తెలుగు భాషలో. ఈ దేనికది కన్నడంలో ఉండేటువంటి ఆ గీతాలు, ఆ నాట్యాలు, వారి కథలు, నాటకాలు అవి ఉండేవి. తెలుగులోకి వచ్చేటప్పటికి ఈ హరికథలు, వీటి పాటలు, చిన్న చిన్న నాటకాలు, వీటితో పాటు ఇందాక మీరు ఒక మాట అన్నారు, ప్రభుత్వ పథకాలు, ఈ వీళ్ళకు ఉండేటువంటి క్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేసేవాళ్ళు. వాటికి ప్రత్యేకంగా ముచ్చట్లో అని పేరు పెట్టి ఇవాళ పేరు పొందిన సినీ కళాకారులందరూ వాటిల్లో పాల్గొనేవాళ్ళు. ఓకే. అంటే ప్రేక్షకుల్ని ప్రజలకి చేరువ చేసే ఉద్దేశంలో ఆ మార్గంలో ఫస్ట్ అది చాలా చాలా ఉపయోగమైంది. తర్వాత పరిణామ క్రమంలో ఎటువంటి మంచి డెవలప్మెంట్? ఇది ఒక ఏడాది పాటు సాగిందండి. ఆ చివరి రోజున అప్పటి ప్రధానమంత్రి
స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ ప్రజల్ని ఉద్దేశించి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆగస్టు 15th కాదండి. ఓకే, ఈ కార్యక్రమం అయిపోయింది. ఓకే ఓకే, అది అప్పటిదాకా లైవ్ ఇవ్వాల, ప్రత్యక్ష ప్రసారం. దానికోసమని జర్మనీ నుంచి ప్రత్యేకంగా పరికరాలు తెప్పించి ప్రధానమంత్రి గారి నివాసం నుంచి ఆడ లైవ్ ఇచ్చారు. ఓకే, మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాలు, ఈ 400 గ్రామాలండి మన ఆంధ్ర రాష్ట్రంలో, కర్ణాటకలో, గుజరాత్లో, మహారాష్ట్రలో, తమిళనాడులో లైవ్ టెలికాస్ట్ అయింది. ఓకే, లైవ్ టెలికాస్ట్ ఇవాళ మనకు కొత్తగా ఉండదు. అదే అప్పుడు అందరికీ ఆశ. దాని ఆ రోజుకి అది బ్లాక్ అండ్ వైట్ అయినా బ్లాక్ అండ్ వైట్. ఓకే, అంటే తర్వాత కూడా ఇందిరాగాంధీ ఆగస్టు 15th స్పీచ్ కలర్ లో. అది తర్వాత తర్వాత ఇది ఇచ్చిన మరుక్షణం. దేశం కన్యాకుమారి దగ్గర నుంచి కాశ్మీర్ దాకా ఆవిడని అభిమానించే వాళ్ళు, కార్యకర్తలు, ఇతరులందరూ కూడా ఆవిడకి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మేము ఇన్నాళ్ళు మిమ్మల్ని నేరుగా చూడలేకపోయాం, ఇప్పుడు చూసామని. ఓకే, అంటే వాళ్ళ ఆనందం ఒక ఎత్తు, మాధ్యమం సాధించినటువంటి విజయం ఒక ఎత్తు. అప్పుడు ఇది ఆవిడ గ్రహించారు. ఇది చేసిన తర్వాత ఆవిడ ఏం చేశారంటే, ఇక నుంచి ఇది 76కి అయిపోయింది, ఎక్కడెక్కడైతే ఈ కార్యక్రమాలను రూపొందించే కేంద్రాలు ఉన్నాయో అక్కడ ఈ దూరదర్శన్ కేంద్రాలని కొనసాగించండి. దాంతో ఉపగ్రహ దూరదర్శన్ కేంద్రాలుగా ఇవి కొనసాగాయి. అలాగా హైదరాబాద్ ఉపగ్రహ దూరదర్శన్ కేంద్రం ప్రారంభమైంది. అది ఎప్పుడు? 1977 అక్టోబర్ 23న. ఆ రోజుకి మీరు ఉన్నారా లోపల? అయ్యా, అది నాకు కావాల్సింది అప్పటి ఫ్లాష్ బ్యాక్. ఆ రోజున భారత రాష్ట్రపతి, అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు రవీంద్ర భారతి నుంచి లాంఛనంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఓకే, ఆయన మాట్లాడారు, నాకు మన సోమాజిగూడలో స్టూడియో ఉండేది, ఆ స్టూడియో నుంచి వారం రోజుల పాటు ప్రసారం అయ్యేటువంటి కార్యక్రమాల వివరాలన్నీ, టెలిప్రాంప్టర్ లేదు, కంఠస్థం చేసి మొత్తం వారం కార్యక్రమాల వివరాలు చెప్పాను. ఓ గ్రేట్, అవకాశం వచ్చింది. అలాగా మొట్టమొదట జనానికి కనపడిన అనౌన్సర్ని నేను. ఓకే, అనౌన్సర్ అది 77 అక్టోబర్ 23 అలా కొనసాగిందండి. ఆ తర్వాత రోజుల్లో అప్పటికి వార్తలు స్టార్ట్ అయినాయా? స్టార్ట్ కాదు. ఓకే, 6 ఏళ్ళు పట్టింది. వార్తలకి ఏంటంటే, మన స్టూడియో సోమాజిగూడలో ఉండేది, మన టవర్ ఏమో మలక్పేటలో ఉండేది, ఒక 20 మైళ్ళ దూరం. ఓకే, ప్రతిరోజు కార్యక్రమాలు రికార్డ్ చేసి అనౌన్స్మెంట్స్ చేసి టేపులు అక్కడికి పంపించేవాళ్ళు. ఓకే, చాలా సందర్భాల్లో మా అనౌన్స్మెంట్ టేపులు మేమే మోసుకెళ్ళాం. ఓకే, అంటే అది విద్యుక్త ధర్మంలో ఒక భాగం. 1983 నవంబర్ 14 తారీఖున తెలుగులో వార్తలు ప్రారంభమయ్యాయి. నిజానికి నాకు ఉద్యోగం ఇచ్చింది వార్తలు చదవటానికే. వార్తలు ప్రారంభం కావటానికి ఈ మైక్రోవేవ్ లింక్ రావాలి, అది ఆలస్యమైందని చెప్పి ఇది పెట్టారు. ఓకే, ఈ ఆ తర్వాత వార్తలు ప్రారంభం. అక్కడ ఒకటి అంటే తెలుగు టీవీ వార్తలకి నడక నడత మీరే నేర్పించారు, మీతోనే మొదలైంది. అంటే నేను నేర్పించాను అంటాం అహంకారం, అది నేను అనొచ్చు కదా, అది మీరు అభిమానంతో మా ప్రేక్షకులు ఆశీర్వదించాను. ఓకే, కానీ నిజమేంటంటే ఆ వార్తల్ని అనే పల్లకి మోసే బోయిగా పనిచేసే అవకాశం నాకు దక్కింది. ఓకే ఓకే, నేను కాకపోతే ఇంకో వెంకయ్య చదివేవాడు. అది నాకు మొదటి అవకాశం మీకు దక్కింది. 77లో మొదటిసారి అనౌన్సర్గా చేసే అవకాశము నాకు దక్కింది. మీతో పాటు లేడీ ఆమె రోజా రాణి, నా శ్రీమతి ఉండేదండి, తన వార్తలు కాదు అనౌన్సర్గా ఉండేది. తను ఇప్పుడు లేదు. లేడీ న్యూస్ రీడర్ ఎవరు ఉండేవాడు, ఎవరు ఉన్నారు తర్వాత? స్టాఫ్లో ఎవరు లేరు, స్టాఫ్లో ఎవరు లేరు, నేను ఒక్కడిని. ఓకే, నేను కాక వీళ్ళు ఏం చేశారంటే
వాళ్ళు వివిధ రంగాల్లో పనిచేసే వ్యక్తులు ఉండేవారు వాళ్ళు వచ్చి ఈ రోజుకి ఆ రోజు చదువుతుండేవారు తర్వాత ఇప్పుడు ఆ రోజున దూరదర్శన్ వైభవం ఎంత గొప్పగా ఉండేదంటే దూరదర్శన్ సిగ్నేచర్ ట్యూన్ వినంగాని దాని లోగో కనిపించంగాని జనమంత బిలబిలమని చెప్పిన నన్ను వచ్చి టీవీ సెట్ల దగ్గర చేరిపోవటం సామాజికంగా కూడా వాళ్ళ అలవాట్లల్లో ఎట్లా మార్పులు వచ్చాయి అంటే సాయంత్రం ఆఫీసులు వదిలిన తర్వాత అక్కడ ఇక్కడ క్లబ్బులు అవి తిరిగే వాళ్ళు కూడా అవి మానుకొని సాయంత్రానికి బుద్ధిగా ఇంటికి వచ్చి పెళ్ళాం బిడ్డలతోటి లేకపోతే చుట్టుపక్కల వాళ్ళందరితోటి కలిసి చూడటం ఆ రోజున దూరదర్శన్ కార్యక్రమాలు ప్రసారం చేసినవి కూడా మామూలు కాదు అద్భుతాలు అసలు క్లాసిక్స్ అన్నమాట గాలిబ్ గీతాలు కావచ్చు నుక్కడ్ కావచ్చు బునియాదు రామాయణ మహాభారతం అయితే చెప్పాల్సిన పని లేదు బయట కర్ఫ్యూ వాతావరణం ఉండేది అసలు కరెంటు పోతే వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ల మీద దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి అవి అటువంటి తర్వాత ఎట్లా మన హైదరాబాద్ దూరదర్శన్కి వస్తే ఋతురాగాలు చాలా కాలం ఇదైంది తర్వాత హాలాహలం అపరంజి ఇటువంటి సీరియల్స్ కూడా మనకు బాగా ప్రసారమైనాయి ఈ ఈ హైదరాబాద్ దూరదర్శన్ ఈ డెవలప్మెంట్ గురించి కొద్దిగా చెప్తారా ఇవి తర్వాత దశకాల్లో వచ్చిన మార్పులు వీటి మధ్యలో జరిగినటువంటి ఒక చిన్న పరిణామం ఏంటంటే మనం ఇందాక వార్తలు ప్రస్తావించాం కదా అప్పట్లో వేరే ఛానల్స్ లేవు దూరదర్శన్ ఒకటే అది కూడా ఒకే వార్తా ప్రసారం ఉండేది సాయంత్రం 7 గంటలకి దాంట్లో వ్యాఖ్యానాలు ఉండేవి కాదు వార్త అంటే వాస్తవం చెప్పటం ఇక్కడ ఇలా జరిగింది ఈయన ఈ ప్రకటన చేశారు ప్రధాని ముఖ్యమంత్రి లేదా ఈ మంత్రి వారు ఇంతకు మించి ఎక్కువ ఏం ఉండేది కాదు అంటే నేను ఇది ఎవరిని విమర్శించట్లేదు జరిగింది చెప్తున్నాను మీరు ఇందాక అన్నట్టుగా వీళ్ళు ఆ 7 గంటలకు వచ్చే వివరాలు తెలుసుకోవటం కోసం దాదాపు రోజంతా ఎదురు చూసేవారు చూసి మీరు అప్పట్లో ఈ టీవీ కూడా కేవలం హైదరాబాద్కి అంటే ఆకాశ మార్గాన 80 మైళ్ళ దూరం మట్టుకే వచ్చేది అవును అవి ఆ డీటెయిల్స్ అన్ని మనం తర్వాత చేద్దాం అంటే ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఇప్పుడు ఆ రోజున వైభవం అంటే మంచి మంచి కార్యక్రమాలు ఇప్పుడు మన ఓలటి పారతీశం గారు యాక్చువల్గా ఇవాళ ఆయన మనతో పాటు జాయిన్ కావాల్సింది కొన్ని పరిమితుల వల్ల కాలేదు కానీ ఆయన ఓలటి పారతీశం గారు కూడా సాహిత్యపరంగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు శతావధానాలు అష్టావధానాలకి పద్యాలకి చాలా ప్రాచుర్యం కల్పించారు తెలుగువారి పండగలు తెలుగువారి పండగలు అంటే మన వైభవాన్ని చెప్పేటువంటి వేడుకలు వేడుకలు ఇవేవి కూడా దూరదర్శన్ వదలలేదు అన్నింటినీ గౌరవించింది తర్వాత వీటికి తోడు సందర్భం వచ్చినప్పుడు కొన్ని ప్రత్యక్ష ప్రసారాలు అంటే రవీంద్ర భారతి వంటి స్థలాల్లో కళా వేదికల మీద ప్రత్యక్ష ప్రసారాలు చేసేవారు కవి సమ్మేళనాలు చేసేవారు ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారాలు వీటన్నిటికీ మించి ఇంకొక గొప్ప కార్యక్రమం ఉందండి చేశారు పాడి పంటలు అని పాడి పంటలు అంటే దీనికి పునాది నేను చెప్పాను సైట్ రోజుల్లోనే ఆ తర్వాత దాన్ని మరింత మెరుగుపరిచి ప్రాంతీయ ప్రాతిపదికన అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో వేసే పంటలు మనకి గోదావరి ప్రాంతంలో వెయ్యరు అక్కడ పండేటువంటి పంటలు రాయలసీమలో పండవు తర్వాత ఇటు శ్రీకాకుళంలో పండవు ఉత్తరాంధ్రలో అవి వాటిని చేసి ఏవి చెయ్యాలి అలాగే పాడి పాడి పశువుల్ని ఎలా పెంచాలి వాటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీటితో పాటు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళ ఆరోగ్యం వీటి ఇవన్నీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు మొదట్లో మీ ప్రస్తావనలో ఒక మాట అన్నారు ప్రజలతో అనుసంధానం అయ్యి వాటికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన 2-3 కార్యక్రమాలు ఉండేవి మొదట్లో వీళ్ళు ఏం చేశారంటే మీరు చెప్పి చూడండి మేము చేసి చూపిస్తాం అన్న శీర్షిక పెట్టి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు అంటే స్థానికంగా ఉండే సమస్యల్ని మీరు తెలియచేస్తే మా కేంద్రం నుంచి బృందం వెళ్లేవారు ఒక కెమెరామెన్ ఒక కార్యక్రమ నిర్వహణ వెళ్లి ఆ సమస్యని చిత్రీకరించేవారు తీసుకొచ్చి ఈ సంబంధిత మంత్రికి అది చూపించేవారు ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకునేవాళ్ళు
కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఇది ఇక్కడ ఒక పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ కి ప్రైవేట్ బ్రాడ్కాస్టింగ్ కి తేడా. ప్రజా ప్రసార వ్యవస్థ సాధించిన విజయాల్లో అది కూడా బాధ్యత బాధ్యతగా ఒక ప్రసారం చేయటం అన్నాను. అట్లనే ఒకటి సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు సైట్ అన్నారు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మన ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు అనుకుంటున్నాం ఆ రోజునే స్టార్ట్ అయిందని అన్నాం. ఆ రోజున ఈటీవీ అని చెప్పనని ఎడ్యుకేషనల్ టెలివిజన్ అని చెప్పనని దూరదర్శన్ లో ఒక కార్యక్రమం ఉండేది మార్నింగ్ 5 to 6 జ్ఞాన దర్శన్ అని చెప్పనని యూజీసీ అవి మీకు క్యాజెట్లు ఇచ్చేది దూరదర్శన్ ద్వారా ప్రసారం అయ్యేది టెలిస్కూల్ కూడా ప్రసారం ఈ స్కూళ్ళకు సంబంధించి ఇవి ఇచ్చేవి. ఇది మన మన మార్నింగ్ వచ్చే జ్ఞానదర్శనం ఏమో గ్రాడ్యుయేట్ అంటే యూజీ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఉండేది. దాని కార్యక్రమాలు మొత్తం ఇండియాలో కొన్ని సెలెక్టెడ్ సెంటర్స్లోనే తయారయ్యేవి. అందులో మన ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉండే ఏబీఆర్సీ ఆడియో విజువల్ ఇక్కడ సెంటర్ తయారు. నేను ఒకసారి చూసేది చాలా అద్భుతమైన కార్యక్రమాలు అవి. ఆ రోజునే దూరదర్శన్ ఈ ప్రసారం చేసింది కదా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్కు సంబంధించి. నేను అంటే దీనికి అంతటికి కూడా నేపథ్యం ఉంది. ఇందాక మీతో అన్నాను ఇది సైట్ రోజులో పిల్లలకి స్కూల్కి చెప్పేది అని. దానికి కూడా వీళ్ళు మా అంతటి మేము కూర్చుని తయారు చేసినవి కాదు. స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ వారు పాఠశాల విద్యాశాఖ వారు కలిసి వాళ్ళు రూపొందించినటువంటి పాఠ్యాంశాలన్నీ చూసుకుని దాన్ని రూపొందించేవాళ్ళు. తర్వాత వాళ్ళతోటి సమన్వయం అయ్యి ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఆ తర్వాత మీరు అన్నట్టు ఈటీవీ అనేది ఉందో ఎడ్యుకేషనల్ టెలివిజన్ ఉపగ్రహ దూరదర్శన్ వచ్చినా కూడా దాంట్లో కూడా కొనసాగింది. తర్వాత కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత అంటే ప్రజా వ్యవస్థ ఏ విధంగా సహాయపడుతుంది వార్తల్లో విషయాలు చెప్తున్నారండి ఇవి కాక మాకు సంస్థాపరంగా విలేకరులు ఉండేవారు ముగ్గురు ప్రత్యేకంగా అంటే వాళ్ళు మా వీళ్ళు వాళ్ళు తయారు చేసి సాక్షి అన్న పేరున ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అది చూశాను. అది కూడా ఆయన సమస్యల్ని వెళ్లి చిత్రీకరించి తీసుకొచ్చి వాటిని చూపించి పరిష్కారం చేయడం అది ఎంత ప్రచారాన్ని ప్రాచుర్యాన్ని తర్వాత ప్రజల నుంచి ఆమోదాన్ని పొందిందంటే అది ఆపొద్దని కొన్ని వేల ఉత్తరాలు వచ్చాయి. తర్వాత సార్ ఇప్పుడు ఈ వ్యూయర్షిప్కి వస్తే మొట్టమొదటిసారిగా మీరు మీ కార్యక్రమాల మీద మీకు ఆడిటింగ్ ఆడియన్స్ రీసెర్చ్ సెంటర్ అని పెట్టుకొని మీ కార్యక్రమాల మీద మీరే సర్వేలు అవి కండక్ట్ చేసి దేనికి బాగా జనం ఆదరిస్తున్నారని కూడా చేశారు. అది కూడా ఒక రికార్డే. ఆ రోజున ఇప్పుడు మన ఓంబడ్స్మెన్ ఇవి ఎట్లనో ఆ రోజున టీఆర్పీ రేటింగ్స్ వీళ్ళు ఎట్లనో అట్లా ఆ రోజున మీరు కూడా చేసుకున్నారు. సో తర్వాత ఇప్పుడు 92% వ్యూయర్షిప్ తోటి దూరదర్శన్ చాలా మంచి ఇది సాధిస్తూ వచ్చింది. ఈరోజు కూడా ప్రైవేట్ ఛానల్స్ చాలా ప్రైవేట్ ఛానల్స్ ఉన్నా కూడా సోషల్ మీడియా బాగా విస్తారంగా వ్యాపించిపోతున్నా కూడా కొన్ని ప్రైవేట్ ఛానల్స్ లక్ష్మణ రేఖని దాటుతున్నాయి. ఇక్కడ ఈ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ అన్న దాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఇటు ప్రభుత్వాలకు కానీ ఇటు ప్రజలకు కానీ ఉందని చెప్పనని అనిపిస్తున్నది. ఇది మీరేమంటారు? అంటే ఇవి రెండు అసలు పోల్చకూడనటువంటి వ్యవస్థలండి. ఇది వ్యాపార లక్ష్యంతో కానీ ధనాపేక్షతో కానీ ప్రారంభించిన వ్యవస్థ కాదు. కాదు, ఇది ప్రజా ప్రసార వ్యవస్థ. దీనికి ప్రభుత్వపు వెన్నుదన్ను ఉంది. దీంట్లో కార్యక్రమాలు రూపొందించటం కానీ దీంట్లో చేపట్టే సేవా కార్యక్రమాలకు కానీ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఆలోచన తీరు దీనికి పునాదిగా ఉంటాయి. తక్కిన ఛానల్స్కి పునాది వాటి వాణిజ్య అంశాలు. అవి బతకాలి అంటే డబ్బు కావాలి. ఇది బతకాలన్నా డబ్బు కావాలి కాదనంటారు. అందుకే ఇందాక మీరు అన్నట్టుగా ఈ సీరియళ్ళు తర్వాత వివిధ రకాల వాణిజ్య అంశాలు ఇప్పుడు దీంట్లో కూడా చోటు చేసుకున్నాయి. అంటే చోటు చేసుకునేనంటే ఆ సెల్ఫ్ రిలయన్స్ కి కొంత అవసరము. తర్వాత ఇప్పుడు ఇవాళ చెప్పిందనంటే అడ్వర్టైజ్మెంట్లు ప్రకటనలు కూడా ఒక విధమైన సమాచారం జనాలకు అని చెప్పనని అన్న దాంట్లో అది కరెక్టే. సరే, మొత్తం మీద ఇప్పుడు మనకు
ఒకసారి మళ్ళీ మనం పాత రోజులన్నీ గుర్తు చేసుకొని మనం ఇవన్నీ దూరదర్శన పూర్వ వైభవాన్ని అవన్నీ గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఇమిడియట్ గా మీరు ఒకటి మనకు కార్యక్రమం టైం తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం దూరదర్శన్ గనుక మళ్ళీ పూర్వ వైభవాన్ని రావాలనంటే ఒక ముక్కలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ఎక్కువగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి ప్రజలు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా మనం చేసుకోగలిగితే ఇవి ఇంతకంటే ఎక్కువ ఆదరణని చవి చూడగలుగుతాయి వీటిని ఉన్నపలంగా వెళ్లి వాణిజ్య ఛానల్స్ తోటి పోల్చి చూడొద్దు కరెక్ట్ వాటి తీరు వేరు పర్పస్ కూడా వేరు వాటి లక్ష్యం వేరు లక్ష్యం వేరు వాటి ఒకటితో ఒకటి అవి పోటీ పడుతున్నాయి కొన్ని ఛానల్స్ ఉంటున్నాయి కొన్ని కనుమరుగైపోతున్నాయి కొన్ని మీరు అన్నట్టుగా హద్దుదారి ప్రవర్తిస్తున్నాయి అది మనకు అనవసరం ఇది వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండాలంటే ప్రజా భాగస్వామ్యం పెరగాలి ప్రేక్షకుల భాగస్వామ్యం పెరగాలి అంటే ప్రేక్షకుల భాగస్వామ్యం ఎప్పుడు పెరుగుతుంది మీరు ఈ కార్యక్రమాలు రూపొందించారు అలాంటి కార్యక్రమాలు రూపొందించారు అంటే ఇప్పుడు ఏంటంటే దూరదర్శన్ కి ఏం తక్కువ లేదు సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ గానీ తర్వాత గవర్నమెంట్ వైపు నుంచి ఫైనాన్షియల్ గా సపోర్ట్ గానీ అన్నీ ఉన్నాయి కానీ కావాల్సింది ఏంది అనంటే ఆ సంకల్ప బలం కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఆ సంకల్ప బలం రాష్ట్ర ప్రభుత్వాల సంకల్ప బలం తర్వాత మీరు అన్నట్టు ప్రజల సహకారం కూడా దీనికి గనక ఉంటే ఈ కార్యక్రమం మరింత బాగా రాణిస్తుందని చెప్పి ఈ కష్ట సమయంలో సార్ అంటే ఇప్పుడు ప్రపంచం చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఒక భయంకరమైనటువంటి బాధాకరమైన పరిస్థితి తటస్థపడింది ఈ కరోనా వచ్చి అప్పుడు విద్యా సంస్థరం పోకుండా ఉండాలి అన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఏంటి కేవలం దూరదర్శన్ ద్వారా పాఠాలు చెప్పటం అదే అదే ఆన్లైన్ చెప్పించటం అదే అదే అది వేరే ఛానల్స్ తీసుకోలేదుగా తీసుకోలేదా తీసుకోలేవు ఎందుకంటే వాళ్ళకు ఒక నిమిషం పోతే అన్ని లక్షలు పోతాయి ఇది అది కాదు వీళ్ళకి లక్షం లక్షలు కాదు ప్రజల క్షేమం అది అందుకే మనకు మన స్వాతంత్ర్యోత్సవాలు గానీ ప్రధాని ప్రసంగాలు గానీ పూర్తి నిడివిగా మనకు పూర్తి లైవ్ లో కూడా ఇచ్చి జనాలకు చేరువు కావటం ఇవి బాగుంది ఇది క్షేమంగా ఉండాలి అంటే మన క్షేమం కోరే ప్రేక్షకులు దీంట్లో మరింతగా పాల్గొంటే అందరం ఆనందంగా ఉంటాం ఉండాలని తర్వాత అందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఇది గనక బాగా ఉంటే జనం వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు బాగా ఇదిగా ఉంటాయని తర్వాత మాకు స్టార్ న్యూస్ రీడర్గా మీకు అంతా హోదా ఉండి తర్వాత మీరు ఆ రోజున బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ రోజున మాకు వచ్చి ఇవన్నీ మీరు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ మా ప్రేక్షకులకు వాటిని పచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు అంటే మీరు అభిమానంతో పెద్ద పెద్ద పదాలు వాడారు వాటికి ధన్యవాదాలు ఈ కారణాన మా ప్రేక్షక మిత్రులు మరోసారి కలిసే అవకాశం వచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం ఓకే నమస్కారం